ఖరీఫ్ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులు ఆనందంతో ఉన్నారు. మెదక్ జిల్లా ప్రాంతమంతా జలసవ్వడి సంతరించుకుంది. నేడు మెదక్ జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టుకు మాజీ మంత్రి రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రాజెక్టుకు జలహారతి చేపట్టారు. గంగమ్మకు పసుపు కుంకుమలు పువ్వులు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సస్యశామలం కావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని అన్నారు. రైతులకు పెట్టుబడి కానీ సాగునీరు కానీ అందిస్తూ రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమాతో ఉన్నారని చెప్పారు. జీఎస్టీ పెంపులో వ్యవసాయ ప్రధాన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. కొందరు నాయకులు రైతులను రెచ్చగొట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కొన్ని కోర్టు ద్వారా పరిష్కారం అవుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, ఎల్ఆర్డీ ఎమ్మెల్యే సురేందర్, పోచారం సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, సాయి శ్రీనివాస్ యాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రకరకాల దుర్బుద్ధితో కొంతమంది నాయకులు రైతులు రెచ్చగొట్టి ల్యాండ్ కాంపెన్సేషన్ విషయంలో గానీ ఇతరత్ర ముంపు గురైనటువంటి గ్రామాల్లో గానీ రెచ్చగొట్టి ప్రజలకు ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది పెడతా ఉన్నారు. అది కూడా కోర్టులో కొంత పరిష్కారమైంది, ఇంకొన్ని ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఇవన్నీ ప్రాజెక్టు కట్టుకుని తెలంగాణ జిల్లా సస్యశ్యామలం కావటానికి ఈ ప్రాజెక్టును దోహదపడతాయి. దాంతోపాటు నిన్ననే సీఎం గారు ప్రెస్ మీటింగ్ పెట్టారు. ఈరోజు రాష్ట్రంలో రైతాంగానికి అనుకూలమైనటువంటి రోజులు ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా ఎందుకంటే గత 45 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాం, 25-30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నాం. ఇంకా రైతుల గురించి ఒక చక్కటి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి ఒక కేసీఆర్ గారు దొరికారు మాకు. ఇంతవరకు చాలా మంది వచ్చారు, మాట చెప్పేవారు, కానీ చేతలు జరిగేది కాదు. ఈరోజు చేతల్లో కనబడతా ఉంది. రైతు పెట్టుబడి కానీ, బీమా కానీ, కరెంటు కానీ, మంచినీళ్ళు సాగునీరు కానీ, ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానీ, ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా రైతుకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రైతు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా 2022 నాటికి డబుల్ ఇన్కమ్ కావాలని ప్రధానమంత్రి గారు అన్నారు. వారు చేసినదో తెలియదు కానీ మన కేసీఆర్ గారు చేసినటువంటి దాంతో రైతులకు కొంత ఆదాయం పెరిగేటువంటి అవకాశం వచ్చింది. ఈరోజు జీహెచ్డిపిలో, రాష్ట్ర జీహెచ్డిపిలో అగ్రికల్చర్ పాత్ర 21% పెరిగింది. ఇప్పుడు జీహెచ్డిపి రాష్ట్రానికి 12,50,000 కోట్లు. ఆ 12,50,000 కోట్లు 21% వ్యవసాయం ఉందన్న, ఇంత ఇప్పుడు లేదు. సో ఆ విధంగా జీహెచ్డిపిని పెంచడంలో వ్యవసాయదారుల పాత్ర కూడా ఉంది, వ్యవసాయదారుల కష్టం కూడా ఉంది. ఇంకా మున్ముందు కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తాను.